సిఏఏ ఎన్ఆర్ ఎన్ఆర్సి ఎన్ఆర్పి ఎన్పిఆర్ ఈ విషయాలు దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. అనేక సదస్సులు, పెద్ద పెద్ద ర్యాలీలు, బహిరంగ సభలు ఇవన్నీ నడుస్తున్నాయి. పత్రికల్లో చాలా విస్తృతమైన ప్రచారం లభిస్తోంది. దీన్ని అణిచివేసే దానికోసం ప్రభుత్వం అంతే స్థాయిలో నిర్బంధకరణ ప్రయోగిస్తోంది. ఢిల్లీ అలలల్లో దాదాపు 55 మందికి చేరారు మృతుల సంఖ్య. ఇది చాలా దారుణం. ఇది అక్కడ చాలా ప్లాన్ ప్రకారం ఉత్తరప్రదేశ్ నుంచి, హర్యానా నుంచి చాలా పెద్ద ఎత్తున బీజేపీ ఆర్ఎస్ఎస్లు ప్రైవేట్ వ్యక్తులని గుండాలు తీసుకొచ్చి ఈ హింసాకాండ సృష్టించారనేది స్పష్టంగా అన్ని పత్రికలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అసెంబ్లీలో తీర్మానం పెడతామని చెప్పి చెప్పడం, ఎన్పిఆర్ను కూడా వ్యతిరేకిస్తామని చెప్పి గవర్నర్ చెప్పినట్టుగా పత్రికల్లో కథనాలు వచ్చినాయి. చాలా సంతోషం. ఇలాంటి వైఖరి తీసుకుందుకు కేసీఆర్ని మేము అభినందిస్తున్నాం, అభినందించాలి మనం. అయితే అదే సందర్భంలో ఇంకా కొంత స్పష్టత రావాలి. అదేమిటంటే యాక్చువల్గా సిఏఏ ఎన్ఆర్సి ఇవి తర్వాత దశలో అమల్లోకి వస్తాయి. అంతకుముందే పౌరుల సమాచారాన్ని జనాభా లెక్కల పేరుతో వచ్చే బృందాలకే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ వివరాల సేకరణ కోసం ప్రత్యేక ప్రశ్నలు తయారు చేసి రేపు 1వ తేదీ నుంచి జనాభాని ఎన్యూమరేటర్ల బృందం ఏదైతే వస్తుందో వాళ్ళ చేతికి ప్రశ్నలు ఇస్తున్నారు. ఆ విధంగా కలెక్టర్లు కొన్ని సర్కులర్లు కూడా ఇచ్చారు. ఎన్పిఆర్ నుంచి విరమించుకుంటాం, దాన్ని అమలు జరపం అని చెప్పి కేసీఆర్ ప్రకటన చేస్తున్నప్పటికీ స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు వెళ్ళలేదు. దీంట్లో మరింత స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. 1వ తేదీ నుంచి ఎన్పిఆర్ జరగబోదు, మీరు ఎవరు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి ప్రకటించడం అవసరం. అయితే ఇదే సందర్భంలో ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుందనేది వేచి చూసినా ప్రతిపక్షాలుగా, లౌకిక శక్తులుగా, ప్రజాస్వామ్య శక్తులుగా, సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీలను వ్యతిరేకించిన శక్తులు అన్నీ కలిసి విడివిడిగా ఆందోళన చేస్తున్నాం. అట్లా కాకుండా అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉందనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు జరిగినాయి వామపక్షాల తరఫున. మిగతా లౌకిక శక్తుల్ని, మైనార్టీ సంస్థల్ని అందరినీ కూడా కాంటాక్ట్ చేసాం. ఇప్పుడు 4-5 మీటింగులు జరిగినాయి. రేపు మార్చి అంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలో ఇంటింటికి తిరిగి ఈ ప్రశ్నలకు సంబంధించి, వచ్చే ఇబ్బందులకు సంబంధించి, సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ల ఉద్దేశాలు, దీనివల్ల దేశం రాబోయే కాలంలో ఎదుర్కొనే ఇబ్బందులు, మత చిచ్చు లేవడానికి ఉన్న అవకాశాలు, వీటన్నింటినీ ప్రజలకు వివరించి చైతన్యపరిచే కృషి కూడా చేయాలని చెప్పి అనుకున్నాం. విలేతి 23 కానీ, 25 కానీ, 29 అనేది కూడా ఒక డేట్ పరిశీలనలో ఉంది. పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఒక ర్యాలీ నిర్వహించాలనేది కూడా ఆలోచనలో ఉంది. దీని కాంగ్రెస్తో సహా మిగతా అందరినీ కలిసి వస్తే, టీఆర్ఎస్ పార్టీతో సహా అందరినీ కలిసి రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కలిసి భారీగా ఈ ర్యాలీ నిర్వహించగలిగితే ప్రజల్లో ఒక విశ్వాసం రావడానికి, ఈ రాబోయే ఈ దుర్మార్గ చట్టాలని అమలు జరిపితే వచ్చే నష్టాలను వివరించడం ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఆ రకంగా మార్చి 16 నుంచి 23 వరకు ఒక వారం రోజుల పాటు సిపిఎం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి, అట్లాగే ఇతర లౌకిక శక్తుల్ని, ప్రజాస్వామిక శక్తులను కూడా కలుపుకొని, ఈ సిఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ను వ్యతిరేకించే వ్యక్తులను కూడా అందరినీ కలుపుకొని ఇంటింటికి వెళ్ళి ప్రజలందరికీ వివరించి, చాలామందికి ఒక అపోహ ఉంది, ఇదేదో మైనార్టీలకు సంబంధించిన సమస్య, మైనార్టీని దేశపౌరులు కాదని ప్రకటించడానికి చట్టం వచ్చింది అనేది ఆ రూపంలో కనపడవచ్చు కొంత, కానీ అది వాస్తవంగా ఒక మైనార్టీలకు వ్యతిరేకం కాదు, దేశ సెక్యులరిజానికే వ్యతిరేకం, దేశ సెక్యులరిస్ట్ వ్యవస్థకే నష్టం అది. రేపొద్దున మతరాజ్యం తీసుకురావాలని, మనధర్మశాస్త్రాన్నే రాజ్యాంగంగా ప్రకటించాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరి ప్రస్తుతం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, అంటే రాజ్యాంగ కమిటీ రచించినటువంటి రాజ్యాంగం, దేశ ప్రజలందరూ ఆమోదించి మనకు మనమే సమర్పించుకున్న ఆ రాజ్యాంగం, దాని లౌకిక స్వభావం ధ్వంసమైతే ఆ రాజ్యాంగం రద్దు చేసి మనధర్మశాస్త్రం లాంటి దాన్ని తీసుకొచ్చి మతరాజ్యంగా అమలు జరిపితే జరిగేది ఒక మైనారిటీలే కాదు, అంటే ముస్లిం మైనార్టీలో, క్రిస్టియన్ మైనార్టీలో కాదు, విదేశంలో హిందువులు ఎక్కువ మంది ఉన్నమాట నిజం, కానీ ఆ హిందువులు అత్యధికులు, అట్టడుగు కులాలకు సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు. మనధర్మశాస్త్రం ఏం చెప్తోంది, ఈ అగ్రకులాల ఆధిపత్యంలో ఈ కింది కులాలన్నీ కూడా ఎవరి వృత్తి ధర్మాలు వాళ్ళు పాటించాలని చెప్తోంది. వాళ్ళ అభివృద్ధిని కాంక్షించట్లేదు. కుల ఆధారంగా వివక్షత, న్యాయంలో కూడా వివక్షత చూపించాలని మనధర్మశాస్త్రం చెప్తోంది.
అట్లాంటి శాస్త్రాన్ని రాజ్యాంగం చేయాలన్న ప్రయత్నం బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తున్నప్పుడు, ఇదేదో దానికి పునాదిగానే ఈ సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ని తీసుకొస్తున్నప్పుడు, ఈ వచ్చిన చట్టాలు ఏదో ముస్లింలకు మాత్రమే వ్యతిరేకం, మనకందరికీ సంబంధం లేదు, మనం సేఫ్ అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం. కాబట్టి ఈ లౌకిక స్వభావాన్ని కాపాడుకునేదానికి, మన రాజ్యాంగాన్ని రక్షించుకునేదానికి, ఆ రకంగా దేశాన్ని రక్షించుకునేదానికి ప్రతి పౌరుడు కదలాల్సిన ఉద్యమం ఇది. కాబట్టి సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ మహోద్యమంలో తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కదలాలని, చైతన్యం ప్రదర్శించాలని, ఈ వచ్చే ప్రమాదాన్ని అడ్డుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.